హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. చెప్పాను కదా కొంచెం బయట ఉన్నాను, సో ఇంటర్నెట్ డిలే ఉంటుంది. అండ్ యా, మ్యాచ్ కూడా అలాగే డిలే మోడ్లోనే సాగుతూ వస్తుంది. ఎంత డిలే మోడ్లో సాగుతుంది అంటే, ఒక సెషన్లో 34 ఓవర్లు వేస్తే 57 పరుగులు మాత్రమే కొట్టారు. అంటే 34 ఓవర్లో 57 పరుగులు కొట్టడం అంటే ఎంతటి స్లో పేస్, ఎంతటి నత్తనడకన వాళ్ళ ఇన్నింగ్స్ అనేది సాగుతుందో ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఇండియా టైట్ లైన్స్ బౌల్ చేసింది, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఇదే మ్యాటర్ గురించి. స్టంప్స్ మీదకేస్తే కనుక కొంచెం ఎఫెక్ట్ ఉండొచ్చేమో అని చెప్పేసి ఇండియా స్టక్ టు ద స్టంప్ లైన్. మధ్య మధ్యలో కొంచెం నార్మల్ లైన్ కూడా వేస్తూ వచ్చారు, కానీ ఆ స్టంప్ లైన్ వేసేందుకు ప్రయత్నం చేశారు. అశ్విన్ జడేజా అనుకున్నట్టుగానే ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం వాళ్ళకే దక్కింది. బట్ వెస్టిండీస్ దగ్గర నుంచి మంచి రెసిలియన్స్ అనేది కనిపించింది. ఎస్పెషలీ మీరు కర్క్ మెకెన్సీ అండ్ అలాగే క్రేగ్ బ్రాత్వైట్ గురించి ఆ ఆట చూస్తుంటే కనుక, దే షోడ్ అ లాట్ ఆఫ్ రిజాల్వ్. ఎలాగైనా సరే వికెట్ పడకూడదు అన్నట్టుగా ఆడారు. ఓవరాల్ డేస్ ప్లేలో చూసుకుంటే కనుక 67 ఓవర్లు వేయబడింది. దానికి కారణం ఏంటంటే వర్షం ఫ్రీక్వెంట్గా ఇంటరప్షన్స్ చేయడం. ఒకవేళ కనుక డే 4 డే 5లో వర్షం ఇలాగే ఇంటరప్షన్స్ చేసిందంటే ఇండియా విల్ హ్యావ్ టు ఫోర్స్ ద ఇష్యూ. ఆ విషయం వెస్టిండీస్ వాళ్ళకి బాగా తెలుసు. వెస్టిండీస్ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే, ఒక టిపికల్ టెస్ట్ మ్యాచ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఒక ట్రెడిషనల్ టిపికల్ టెస్ట్ మ్యాచ్ జోన్కి, మ్యాచ్ సేవింగ్ ఈజ్ గ్రేటర్ దెన్ మ్యాచ్ విన్నింగ్ అనే కాన్సెప్ట్తో టెస్ట్ క్రికెట్ యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. ఆ తర్వాత విన్నింగ్ మీద ఫోకస్ ఉండాలని చాలామంది టీమ్స్ అనుకున్న తర్వాత ఇప్పుడు బంధ మారుతూ వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవెన్ ఇఫ్ వెస్టిండీస్ సేవ్స్ దిస్ టెస్ట్ మ్యాచ్, వాళ్ళకి ది గెట్ టు విక్టరీ, ఇండియా విల్ లూజ్ అవుట్ ఆన్ 8 పాయింట్స్. సో అలా కాకుండా ఉండాలంటే కనుక ఇండియా విల్ హ్యావ్ టు ఫోర్స్ ద ఇష్యూ. డే 3 అనేది ఎంత కాదనుకున్నా కూడా ఇండియా అక్కడ 4 వికెట్లు తీసినా, చాలా తక్కువ పరుగులే ఇచ్చినా, ఇట్ ఈస్ నాట్ ఇండియాస్ డే. డే 4లో కూడా వర్షం ఇలాగే అంతరాయం కలిగించి, డే 5లో ఇలాగే అంతరాయం కలిగించిందంటే చాలా కష్టంగా ఉంది. అండ్ అలాగే మీరు ఫాలో ఆన్ ఫోర్స్ చేసేందుకు సినిమా కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఎక్కువ ఓవర్లు వేసేసారు. అండ్ ఇంకో 5 వికెట్లు తీయాలి, మనం ఇచ్చే సంక్షేమ పథకాలకి ఆ ఉన్న 20-30 రన్లు కూడా కొట్టేసెట్టే ఉన్నారండి. సో నా ద లీడ్ అనేది మ్యాక్సిమైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం లీడ్ ఉండి ఫాస్ట్గా ఆడగలిగితే ఒక 400 దాకా టార్గెట్ సెట్ చేద్దామని అనుకుంటారా, లేదా 350 సరిపెడతారా అనేది దేర్ విష్. ఐ డోంట్ థింక్ ఈ పిచ్లో మీకు ఒక లాస్ట్ డే లేకపోతే ఒక 100 ఓవర్లలో 360 కొట్టేంత సత్తా ఉన్న పిచ్ అయితే ఇది కనిపించట్లేదు. మంద కోడిగా ఉంది చాలా పిచ్ అది, ఏం తిరుగుతుందో ఏం తిరగట్లేదో తెలియట్లేదు. బట్ జడేజా ఏదైతే ఆ టర్న్ రాబట్టాడో జేమీ బ్లాక్ వుడ్ దగ్గర ఆ డిస్మిస్ ఏదైతే జరిగిందో, అది మంచి ప్రామిస్ అనేది క్రియేట్ చేస్తుంది 4th ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడానికి. సో ఆ ఒక్క వికెట్ అనేది లాట్ ఆఫ్ హోప్. బట్ ఇండియా ఇంకా 15 వికెట్లు తీయాలి ఈ ఇన్నింగ్స్లో, 5 ఆ తర్వాత 10 మధ్యలో వాళ్ళు ఆడాలి కూడా. సో ఈ నేపథ్యంలో డే 4 అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా చాలా క్రిటికల్గా మారుతుంది. అండ్ అటువంటి పొజిషన్లోనే ఎక్కడ నిన్న డే 3 గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎక్కడ ఇంపార్టెంట్ వికెట్ పడిందంటే బ్రేత్వైట్ వికెట్. అశ్విన్ బ్యూటీ వేసాడు, మామూలు బ్యూటీ కాదు, అద్భుతమైన బ్యూటీ అది. అండ్ దాంతో అక్కడ బోల్డ్ అయిపోయాడు. బాగా ఆడుతున్న క్రేగ్ బ్రేత్వైట్ని అశ్విన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ సిరాజ్ కూడా వచ్చి ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుందని కూడా తను కూడా తీసేశాడు బ్లాక్ అవుట్ తీసిన తర్వాత. సో ఇప్పుడు నా అతనాజ్ అండ్ అలాగే చేసిన హోల్డర్ వచ్చి వాళ్ళు ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసేందుకే ప్రయత్నిస్తారు. బట్ ఎక్కువ కాలం షాట్లు ఆడకుండా అలాగే టుక్కు టుక్కు ఆడుకోవడం కూడా పిచ్ మీద కష్టంగానే ఉంది. ఇండియా న్యూ బాల్ని చాలా డిలే చేసింది, ముందే తీసుకోవాల్సింది. బట్ వాళ్ళకి కలిసి వచ్చే ఫ్యాక్టరీ ఏంటి అంటే కనుక, ఇట్ ఈస్ జస్ట్ 5 ఓవర్స్ ఓల్డ్. సో 5 ఓవర్లు 6 ఓవర్లు ఓల్డే కాబట్టి ఇవాళ పొద్దున మళ్ళీ సిచ్యువేషన్ కొంచెం వర్షం అది ఇది పడి కొంచెం పిచ్ అంతా కూడా కాస్త తడిగా ఉండడం, ఆ మాయిశ్చర్ అనేది ఇంకా ఉండడం అదంతా కనిపిస్తుంది. కాబట్టి న్యూ బాల్ కండిషన్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవాలి. పొద్దున్నే ఆల్రెడీ పిచ్ కొంచెం మాయిస్ట్గా ఉంది అంటే కనుక మీకు అప్పుడే సన్ బీటింగ్ డౌన్ కొంచెం లేట్ అయినా, లేకపోతే పూర్తి స్థాయిలో సూర్యుడి కిరణాలు రాకపోయినా, అప్పుడు డెఫినెట్గా ఇండియాకి అక్కడ కనిపించే స్వింగ్ కానీ లేకపోతే సీమ్ ఎక్కువగా ప్రామినెంట్గా హెల్ప్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఒకటే ఇండియా హోప్ చేసేది ఏంటంటే రెయిన్ ఎక్కువ రాకుండా ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు 100 పైన ఓవర్లు ఆడారు. సెకండ్ ఇన్నింగ్స్లో 100 ఆడతారా లేదా అనే విషయం పక్కన పెడితే కనుక ఇలాంటి డిఫెన్సే చూపించారంటే బౌలర్లకు కూడా, అన్లెస్ ఆ బ్లాక్ వుడ్ లాగా ఆ బాల్ టర్న్ అయింది జడేజాది, అలా టర్న్ కాకుండా డెలివరీస్ వచ్చాయంటే వికెట్లు తీయడం కూడా కష్టం. సో పొద్దునే లేచి అందరూ కూడా సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యప ఆత్మజ వంటి పాటలు పాడుకోవాలి, లేదంటే కనుక సన్ రాకపోతే ఇబ్బంది. ఇక్కడ మేఘం కమ్మిందంటే ఇంకంతే సంగతులు. సో ఇక్కడ రవికి మేఘానికి ఎంత దోస్తీ ఉన్నా కూడా రవి బయటికి రావాలి, మేఘం పక్కకు పోవాలి ఇండియా కనుక మ్యాచ్ గెలవాలంటే. కొన్ని హైలైట్స్ ఉన్నాయి డే 3లో, ఎంత బోరింగ్గా మ్యాచ్ సాగినా కూడా కొన్ని హైలైట్లు ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. వన్ ఆఫ్ దెమ్ ఇస్ రహానిస్ క్యాచ్. ఆ స్లిప్ ఫీల్డింగ్ అనేది ఎంత కష్టమో
అట్ ద సేమ్ టైం ఎంత జాగరూకంగా ఎంత యాక్టివ్గా ఎంత అలర్ట్గా ఉండాలో రహానే చూపించాడు. ఎందుకంటే కనుక జడేజా వేసే యాంగిల్కి రహానే కొంచెం పక్కకున్నాడు. అండ్ ఫస్ట్ స్లిప్లో ఎప్పటికైనా కూడా ఒక రైట్ హ్యాండ్ ఉండే ఫస్ట్ స్లిప్ లెఫ్ట్లో క్యాచ్ పట్టాలంటే చాలా కష్టం, ఎస్పెషలీ స్పిన్నర్కి. ఎందుకంటే ఆ యాంగిల్లో కీపర్ వెళ్తాడా వెళ్ళడా అని ఒక డౌట్ ఉంటుంది. దానికి తోడు బాల్ ఫైన్గా వెళ్తుంది. ఫైన్గా వెళ్తున్నప్పుడు క్యాచ్ పట్టుకోవాలా లేదా అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా క్విక్గా రిఫ్లెక్సెస్ కావాలి, ఆ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టాలి, కరెక్ట్గా బాల్ చతుక్కునే విధంగా పెట్టాలి. కొన్ని కొన్నిసార్లు ఇంకా కష్టంగా ఉంటుంది, ఎస్పెషలీ ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నప్పుడు బాల్ లోపలికి వచ్చి ఇన్సైడ్ వెళ్ళి తీసుకుని ఫైన్ వెళ్తే ఇంకా కష్టంగా ఉంటుంది. బాల్ లో వెళ్తుంది, ఇంకా ఈ బాల్ సబ్బర్ ఫాస్ట్గా వెళ్ళింది కొంచెం, మనకు అనిపించదు అదేం ఫాస్ట్ అని. కానీ అక్కడ నుంచున ఆ రిఫ్లెక్స్ అలా తీసుకొని క్యాచ్ పట్టుకోవాలంటే చాలా కష్టం. రహానే ఎందుకు అంత అద్భుతమైన స్లిప్ ఫీల్డరో మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా కొన్ని హైలైట్స్ ఉన్నా కూడా 67 ఓవర్లో ఇండియాకి చెప్పుకోదగ్గ హైలైట్లు ఏమన్నా ఉన్నాయంటే ఒక క్రేగ్ బ్రాత్వైట్ వికెట్ను, ఆ తర్వాత ఇతని క్యాచ్ సిరాజ్ కూడా అఫ్కోర్స్ ఇన్వాల్వ్ అయ్యాడు, వచ్చాడు తీసాడు వికెట్. ముఖేష్ కుమార్కి ఫస్ట్ వికెట్ వచ్చింది, కర్క్ మెకెన్జీ తన డెబ్యూ, మంచి బాల్ వేసాడు, కొట్టే ప్రయత్నం చేశాడు, ఈశాన్కి చిక్కాడు. సో కొన్ని ఈ నాలుగు హైలైట్స్లు ప్రధానంగా మనం మాట్లాడాల్సింది అక్కడ ఆ క్యాచ్ గురించి, అలాగే అశ్విన్ డిస్మిస్సుల గురించి. బట్ డెబ్యూటెంట్ వికెట్ వచ్చింది కాబట్టి అది తనకి ఒక పెద్ద మూమెంట్గా కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక నాట్ డే వెర్ వీ కెన్ టాక్ మచ్, చాలా డిఫెన్స్ డిఫెన్స్ డిఫెన్స్, మరి అసలు ఏమాత్రం కొట్టకుండా అసలు పరుగులే చేయకుండా ఆడినట్టు కనిపించారు వాళ్ళు. మరి ఇవాళ కూడా అలాగే ఆడి డే 4 అంతా ఆడేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. దానికోసం ఇండియా కాస్త ఫాస్ట్గా వికెట్లు తీయాల్సిన అవసరం, స్టంప్ టు స్టంప్ బౌలింగ్ వేయాలి. అడపాదడప బౌన్సర్లు వేయచ్చు కానీ ఊరికే బౌన్సర్లు వేస్తే కనుక ఆ ప్రోడక్ట్ కూడా వర్క్ కాదు. ఒక్క వికెట్ పడినా కూడా కొలాప్స్ ట్రిగర్ చేయొచ్చు, బట్ క్విక్గా వికెట్లు తీయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా మహిళల క్రికెట్లో చాలా పెద్ద పెద్ద తతంగా జరిగే అక్కడ హర్మన్ ప్రీత్ కౌర్ తన డిసప్పాయింట్మెంట్ వ్యక్తపరిచింది, స్టంపులను కొట్టేసి. అండ్ అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ కూడా మా కౌన్సిల్ మన ఎంబసీ అతను కూడా వచ్చి తను ఇన్వైట్ చేసి ఉంటే బాగుండేది పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ కనుక డైరెక్ట్గా చెప్పింది, జస్ట్ టేకింగ్ ఎ డికెట్ బంగ్లాదేశ్ ఆర్గనైజర్స్ డిఆర్ఎస్ ఉండాలని చెప్పింది. బట్ అఫ్కోర్స్ ఒకవేళ తను దాన్ని కొట్టినా స్లిప్ క్యాచ్ అనేది అక్కడ జరిగింది. బట్ ఇతరత్ర డెసిషన్స్ అన్నీ కూడా ఈ మూడు సిరీస్లో కొంచెం అటువిటీగా ఉన్నాయని కనిపించింది. దాని గురించి మనం మెల్లిగా మాట్లాడదాం వీడియోలో. వీడియో చేయడానికి ఒక ఇంకా పంపించడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, అందుకే మెల్లిమెల్లిగా స్లో అయ్యే టైం. బట్ దీని గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రాబబ్లీ ఈవినింగ్ కల్లా ఎప్పుడొకప్పుడు ఆ వీడియో వస్తుంది. టిల్ దెన్ లెట్స్ హోప్ ఈ డే 4 అనేది ఇందాకన్నట్టే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రధరం దేవం తమ సూర్యం ప్రామామ్యహం అంటే అందరం దండం పెట్టుకొని వర్షాలు పడకుండా సూర్యుడు బయటకు వచ్చి, మరీ బయటకు వచ్చి మరీ డ్రై చేసినా కూడా వర్కౌట్ కాదు, కాస్త అలా బయటకు వచ్చి మేఘాలను దూరం పంపించి వికెట్లు పడిన తర్వాత కొంచెం డ్రై అయితే ఇండియా కూడా బాగా ఆడే అవకాశాలు కనిపిస్తాయి. సో మీరేమంటారు?